वेलकम टू मन रुचु मन इंट्लो चिकेन बिर्यानी चेसुकुंदाम। दानिकि कावाल्सिन पदार्थालु अर किलो चिकेन, अर किलो बियम, तगिनंत आयिल, अन्नी पच्चि मसाला गरम मसाला अन्नी कोद्दि कोद्दिगा, अल्लम वेल्लुलिपाय मुद्द पेद्द टी स्पून, एर्र कारं, चिट्टिगड पसुपु, तगिनंत उप्पु, गरम मसाला पोडि ఒక అర డజన్ ఒక ఆరు పచ్చిమిరపకాయ చుక్కలు, కొంచెం కరివేపాకు, మనం తీసుకున్న ఈ మసాలా కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి మొత్తం అన్ని దీనికి పట్టించి ఒక 10 నిమిషాలు హాఫ్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి। బియ్యం కూడా కడిగి ఉంచుకోవాలి। ఇప్పుడు పొయ్యి మీద బాణాలి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి అందులో పచ్చి మసాలాలు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, తాలింపు వేసుకోవాలి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనం చికెన్ లో అన్ని కలిపి ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం చికెన్ కి పట్టా। ఇప్పుడు బిర్యానీలో సరిపడా అన్ని మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి మధ్య బాగా వేగేవరకు వేపించుకోవాలి। ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి వేపించుకున్నాక ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న బియ్యం వేసుకోవాలి। బియ్యం బాగా వేడెక్కే వరకు అందులోనే మళ్ళీ కొంచెం కారం, సరిపడి ఉప్పు, సరిపడి గరం మసాలా వేసుకొని బాగా బియ్యం అన్ని కలిసిదాకా 5 నిమిషాల పాటు వేపించుకోవాలి। ఇప్పుడు బియ్యం ఇలా కొంచెం ఇలా కలర్ ఎరుపు వచ్చేలా వేపించుకున్నాక మనం ఉడికించుకొని అన్నీ ఈ చికెన్ వేసేసి లాంత చికెన్ బియ్యం అన్ని కలిపేశాక ఇప్పుడు ఒకటికి ఒక గిన్నె బియ్యం అయితే 2 గిన్నెలు నీళ్ళు। ఈ బిర్యానీ ఇంట్లో ఈ బిర్యానీకి బాస్మతి రైస్ కంటే మామూలు బియ్యమే బాగుంటాయి। బాస్మతి బియ్యం వేరే టేస్ట్ వస్తుంది, అదొక టేస్ట్, ఇదొక టేస్ట్, మామూలు బియ్యంతో కూడా ఇలాగే ఉంటుంటే బాగుంటుంది। ఇలా కలుపుకొని కుక్కర్, మనం కుక్కర్లో చేసుకున్నాం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోకూడదు। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఈ నీళ్ళు ఇలా ఎంత వరకు బాగా బియ్యం కనిపించే వరకు ఎగిరిపోవాలి। ఇప్పుడు ఇలా నీళ్ళన్నీ గిన్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత వేసుకొని ఒక 5 నిమిషాల సేపు గ్లాస్ బౌల్ ఉంచుకోవాలి। నీళ్ళు ఎగిరిన తర్వాత మూత పెట్టుకొని గ్లాస్ బౌల్ ఉంచుకోవాలి ఒక 5 మినిట్స్ సిమ్ లోనే పెట్టుకోవాలి పోయి। ఇప్పుడు వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ।